ఎమర్జెన్సీ తర్వాత రాయ్‌బరేలీయే కాకుండా మరొక నియోజకవర్గం నుంచి ఇంద్రాగాంధీ పోటీ చేయాలి అని భావించినప్పుడు తెలంగాణలోని మెదక్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. ఆ పరిస్థితుల్లో ఇంద్రాగాంధీ మీద కేశవరావు జాదవ్, జైపాల్ రెడ్డి, మ్యాథ్స్ జీనియస్ శకుంతలాదేవి ఇలాంటి మహామహులు పోటీ పడ్డప్పటికీ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంద్రాగాంధీ గెలుపు మాత్రమే ధ్యేయంగా కృషి చేసిన వ్యక్తి బాగారెడ్డి గారు. బాగారెడ్డి గారు 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఏం చేసినా చివరికి ఒక కాంగ్రెస్ నేతగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి బాగారెడ్డి గారి కొడుకు అనూహ్యంగా ఒక 15 రోజుల కింద ఢిల్లీలో ప్రత్యక్షమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, హోంమంత్రి అమిత్ షాని కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీయే సర్వస్వం అనుకున్న ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి రెండవ తరం నేత పార్టీని అనూహ్యంగా ఎందుకు వదలాల్సి వచ్చింది? దేశం మొత్తంలో చూసుకున్నా చాలా వరకు రెండవ తరం నేతలు పార్టీని వదిలేస్తూ ఉన్న తరుణంలో పార్టీ మారిన బాగారెడ్డి గారి కుమారుడు ఎం జైపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి జహీరాబాద్ నియోజకవర్గం పైన ఆయనకున్న అభిప్రాయాలేంటి అనేది ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఎం జైపాల్ రెడ్డి అనగానే ఎవరడిగినా బాగారెడ్డి గారి కొడుకు జైపాల్ రెడ్డిగానే అందరికీ తెలుసు. బాగారెడ్డి గారంటే అందరికీ తెలిసిన సుపరిచితమైన పేరు ఏంటంటే కాంగ్రెస్ బాగారెడ్డి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక పేరు. అలాంటి బాగారెడ్డి గారి కొడుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు, బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సడన్ చేంజ్కి గల కారణం ఏంటి సార్? అంటే ఇది ఒక రోజులో ఒక వారంలో జరిగినటువంటి పరిణామం కాదండి. మరి నాన్నగారి గురించి మీరు అన్నట్టు దాదాపు ఒక 65 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని వదలనటువంటి కుటుంబం మాది. నాన్నగారు కూడా స్వర్గీయులు ఇందిరాగాంధీ గారికి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశారు. ఆ విషయాన్ని వారు ఆఖరి వరకు కూడా గుర్తుపెట్టుకొని చాలా గర్వంగా చెప్పేటటువంటి వ్యక్తి. నేను వారి తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో మరి నాకు రావాల్సిన అవకాశాలు ఇతరులకు ఇచ్చినా కానీ నేను పార్టీ పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఉండి మరి పార్టీనే ముఖ్యము, పార్టీ పనిచేయాలి, మనం పార్టీని బలపరచాలనే ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన నాకు రాలేదు. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో కానివ్వండి, వ్యక్తిగతంగా నాకు జరుగుతున్నటువంటి అన్యాయము, అవమానాలు ఇవన్నీ కూడా ఓర్చుకుంటూ వచ్చిన ముందల ఇంకా భవిష్యత్తు పార్టీలో కనపడతలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఈరోజు బహుశా ఈ ఎలక్షన్ తర్వాత పార్టీ కనుమరుగవుతుందనే ఒక భయం కూడా కలుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అది కొంచెం బాధాకరమైనా కానీ ఇన్ని సంవత్సరాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్నా కానీ భవిష్యత్తు దృష్ట్యా అంటే ప్రజలకు మనము సేవ చేయాలనుకొని రాజకీయాల్లోకి వచ్చినాము. దేశం మొత్తంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చరిష్మా ఉంది, వారు చేస్తున్నటువంటి మంచి పనులు ఉన్నాయి. మరి వారి పనితనం ఆకర్షితున్నాయి కూడా బీజేపీలో ఈరోజు జాయిన్ అయ్యాను. సార్, ఇప్పుడు ఏదైతే మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు, సో ఇప్పటిదాకా మిమ్మల్ని లాస్ట్ ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో ఈ ఏరియాలో చూసింది ఎప్పుడంటే వైల్ యువర్ డీసీసీబీ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నప్పుడు. అప్పుడు చూస్తే ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ 2023లో మాత్రమే మీరు ఇప్పుడు లైమ్లైట్లో కనపడుతున్నారు. సో అసలుకు ఈ రాజకీయ ప్రయాణం ఏంటి? సడన్గా వచ్చారు, కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, మళ్ళీ తర్వాత తెరమరుగయ్యారు. అసలు మీ రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎలా సాగింది? బాగారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, సో అసలుకు మీరు అక్కడ ఉన్నప్పుడే బాగారెడ్డి గారు ఉన్నప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సిందా, లేకపోతే మీరు అప్పుడు రాలేక ఇప్పుడు ఏదైతే మీరు కాంగ్రెస్ మీకు ఇవ్వడంలో విఫలమైంది అంటున్నారు, ఒకవేళ కనుక బాగారెడ్డి గారు ఉన్నప్పుడే కనుక మీరు ఎంటర్ అయ్యి ఉంటే అప్పుడు మీరు సఫలీకృతం అయ్యేవారా? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఉండేవారా? అంటే నాన్నగారు బాగారెడ్డి గారు
లాస్ట్ ఎలక్షన్ 1999లో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసినారు. అప్పుడు కూడా ప్రస్తావన వచ్చింది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 89లో నరసింహారెడ్డి గారని ఎమ్మెల్యేగా గెలిచింది జైరాబాద్ నుంచి. అయితే 99లో అప్పటికి జైరాబాద్ ఇంకా ఓపెన్ సీటే, అది రిజర్వేషన్ రాలేదు అప్పటికి. సో కొందరు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ వచ్చి నాన్నగారిని రిక్వెస్ట్ చేసుకున్నారు, సరే మీరు ఇక్కడ నరసింహారెడ్డి గారు లేరు కదా, ఇక్కడ మీ అబ్బాయిని జైపాల్ని ఇక్కడ నిల్చోబెట్టండి, జైరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఈజీగా గెలుస్తాడు, మీకున్నటువంటి పేరుతో ఈజీగా గెలవచ్చు జైరాబాద్ సీటు అని. అయితే నాన్నగారు ఒకటే చెప్పినారు, నేను పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాను, ఎట్ ద సేమ్ టైం మా ఇంట్లో ఇంకొక టికెట్ అడగడం కరెక్ట్ మంచి పద్ధతి కాదు, నేను దానికి వ్యతిరేకంగా ఉన్నాను, ఎవరన్నా ఒకలే పోటీలో ఉండాలి, తప్పితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకునే సంస్కృతి మంచిది కాదని వారు ఎప్పుడు కూడా నాకు డైరెక్ట్గా ఎన్కరేజ్ చేయలేదు. వారు 2004 కంటే ముందు, అంటే ఒక దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచి నేను యాక్టివ్గా, అప్పటికి ఇంకా జైరాబాద్ అసెంబ్లీ జనరల్గా ఉన్నది కాబట్టి నేను అప్పటి నుంచి యాక్టివ్గా తిరుగుతూ మరి నాకు అవకాశం ఇవ్వాలని 2004లో కూడా నేను కోరుకున్నాను. అప్పుడు కూడా నాకు, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మైనార్టీ నాయకుడు ఉన్నాడనే ఉద్దేశంతో ఫరీదుద్దీన్ గారికి మళ్ళీ 2004 సంవత్సరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నాన్నగారు ఎప్పుడు కూడా డైరెక్ట్గా, అంటే నా కొడుకుకి టికెట్ ఇవ్వండి అని ఎప్పుడు కూడా ఎన్కరేజ్ చేయలేదు. తను ఏంటంటే మీరు సొంతంగా మీ పనులు మీరు చూసుకో, ఎప్పుడైనా తన ఉద్దేశం ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో ఆ విధంగానే చూసినా కానీ డైరెక్ట్గా తన ఫోర్స్తోని, తన ఇన్ఫ్లుయెన్స్తోని రాజకీయాలకు తేవాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. 2004లో నాన్నగారు చనిపోయిన తర్వాత 2005లో సొసైటీ ఎన్నికలు వచ్చినాయి. మల్చల్మా కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొదటిసారి నేను చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. ఆ తర్వాత ఉద్దేశం ఏముండంటే, అప్పుడు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నా ప్రయత్నం చేసిన, కొన్ని కారణాల వల్ల నాకు అధ్యక్ష పదవి దక్కలేదు. అయినా 2009లో మళ్ళీ రెండోసారి అవకాశం వచ్చింది, అప్పుడు నేను జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టినాను. 13లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. 2005లో వచ్చినటువంటి సొసైటీలు, అంటే జిల్లా మొత్తంలో 105 సొసైటీల్లో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర 50-55 సొసైటీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఈ మంచి పనితనంతో 2009-2013 మధ్యలో నేను చైర్మన్గా ఉండటంతో అత్యధికంగా 70 పైన సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది మెదక్ జిల్లాలో. తర్వాత మళ్ళీ నేను చైర్మన్గా ఎన్నికైనాను. 2014 తర్వాత మీకు అందరూ తెలుసు, ప్రభుత్వం మారిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నా మీద కూడా ఒత్తిడి పెరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి, మీరు మా పార్టీలో జాయిన్ కావాలి, మాతో అనుబంధంగా ఉండాలి అని వాళ్ళు చాలా ఒత్తిడి చేసినా కానీ నేను, ఎందుకంటే నాన్నగారి పేరు కానివ్వండి, మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధం కానీ, ఎప్పుడు కూడా పార్టీ మారుతాము అనే ఉద్దేశంలో నేను ఎప్పుడు లేను. 2015లో నాకు మళ్ళీ కూడా ఒత్తిడి వచ్చింది, ఏమంటే మీ మీద అవిశ్వాసం పెట్టబోతూ ఉన్నాము, మరి ఇప్పుడైనా మీరు జాయిన్ అయితే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, డీసీసీ బ్యాంక్ చైర్మన్గా కంటిన్యూ చేస్తామని అన్నారు. అప్పుడు కూడా నేను ఒకటే విషయం చెప్పిన, ఈ పోస్ట్ లేకున్నా సరే కాంగ్రెస్ పార్టీనే నాకు ముఖ్యము, కాంగ్రెస్ పార్టీతోనే మాకు ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నదని. ఆ పోస్టు కూడా నేను రాజీనామా చేసిన తప్పితే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో నేను చేరలేదు. మరి ఇవన్నీ జరిగినాక నార్మల్గా ఏమంటారంటే, ఏమనుకుంటామంటే మరి పార్టీ కూడా ఇటువంటి సాక్రిఫైజెస్ని, ఇటువంటి త్యాగాల్ని గుర్తిస్తుంది కదా అని అనుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, జాతీయ నాయకులు కూడా చాలామంది నన్ను మెచ్చుకున్నారు, చాలా మంచి పని చేసినావు, కాంగ్రెస్ పార్టీకి నువ్వు కట్టుబడి ఉన్నావు, నువ్వు త్యాగం చూపించినావు, నీ కమిట్మెంట్ చూపించినావు పార్టీకి అని. అయితే అప్పట్లో నాకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పిస్తామని అన్నారు, బాధ్యతలు ఇస్తామని అన్నారు,
కానీ 2015 పోయింది 16 పోయింది 17 పోయింది 18 ఎలక్షన్ల వరకు కూడా కొన్ని శక్తులు అంటే స్థానిక శక్తులు నేను నాకు ఎటువంటి బాధ్యతలు కల్పించకుండా ఒత్తిడి తెచ్చి మరి నా రాజకీయ ఎదుగుదలను కూడా అడ్డుకున్నారు వాళ్ళ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు ఈవెన్ రాష్ట్ర నేతలే గాని కేంద్ర నేతలు గాని వాళ్ళు కూడా భయపడి ఎటువంటి న్యాయం కూడా నాకు చేయలేదు ఇవన్నీ జరిగినా గాని మళ్ళీ 2018 లో నాకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా ఎలక్షన్ లో పని చేయాలంటే పోయి నేను స్వచ్ఛందంగా పని చేసినాను 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పినాను ఎలక్షన్ తెల్లారే మళ్ళీ మాట మార్చేసి లేదు ఈయన యాంటీ పార్టీ యాక్టివిటీస్ అని చెప్పి మళ్ళీ నా మీద ఎలిగేషన్స్ చేసినారు 19 ఎలక్షన్లో నేను నిలబడతానని జైరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎందుకంటే మొదలు మెదక్ పార్లమెంటు 4 సార్లు బాగారెడ్డి గారు ఎంపీగా చేసినారు వారి సేవలు ఉన్నాయి నేను జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా నా సేవలు కూడా ఉన్నాయి ఒక యువకునిగా ఒక చదువుకున్నవాడిగా నాకు ప్రజల్లో యువతలో మంచి స్పందన ఉంటుంది నేను గెలుస్తానని చెప్పి నేను అప్లై కూడా చేసిన టికెట్ గురించి కానీ మళ్ళీ ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎవరి ప్రమేయమో ఎవరి ఆలోచనో కానీ ఒక బయటి పార్టీ వ్యక్తిని అప్పటికీ టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అల్లుణ్ణి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జైరాబాద్ పార్లమెంట్ నుంచి నిలబెట్టడం జరిగింది అంటే ఈ విధంగా ప్రతి అవకాశంలో కూడా వాళ్ళు నన్ను పక్కన పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు తప్పితే నన్ను నేను ఉన్నాను నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి కనపడతలేదు మరి ఇప్పుడు ఈవెన్ పోయిన సంవత్సరం కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అప్పుడు కూడా నేను చురుగ్గా కార్యక్రమాలు పాల్గొన్నాను అంతకుముందు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ అబ్జర్వర్గా పెట్టిన అప్పుడు కూడా నేను పోయి పార్టీ తరఫున పనిచేసినాను ఇవన్నీ చేసినా కానీ ఇప్పటికి కూడా ఎట్లా అంటే బయటి వాళ్ళు అంటే బయటి పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మల్టిపుల్ పార్టీస్ మారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేసేటటువంటి వాళ్ళు ధన ప్రభావం చూపించేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ చేతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడిపోయింది నలిగిపోతున్నది అంటే ఇక్కడ విలువలు లేవు ప్రజాసేవ లేదు అక్కడ ఒక మంచి మనిషి మంచి పని చేస్తాడు అనే దానికి ఇంపార్టెన్స్ లేదు కేవలం ధనబలము ఇంకోటి ఇన్ఫ్లుయెన్సు లేదంటే బ్లాక్మెయిలింగ్ దీనికే ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్పితే మిగతావన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు సో మీరిప్పుడు ఇంతకాలం పార్టీలో నుంచి వచ్చిన తర్వాత ఏ లీడర్ అయినా ఎవరైనా కార్యకర్తలు అనేవాళ్ళు ఒక లీడర్ని అంటే ఇక్కడ చూసిన లీడర్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ వెన్నంటే ఉండడం అనేది క్యాడర్ అనేది లీడర్ని ఫాలో అవుతూ ఉంటుంది సో అలాంటి మీ క్యాడర్ని హౌ ఆర్ యూ కీపింగ్ ఇన్ అంటే మీరు ఇన్ని రోజులు ఎలా దగ్గరగా ఉంచగలిగారు మీరు వారితో ఏం చెప్తున్నారు ఇప్పుడు పార్టీ మారే ముందు కూడా ఏమైనా డిస్కస్ చేశారా చేసుంటే మీ పార్టీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి నేను అన్నట్టు 2015 వరకు నేను ఒక పొజిషన్లో ఉన్నాను ఆ తర్వాత కూడా మరి అది నాన్నగారి గుడ్ విల్ అనుకోండి నా గుడ్ విల్ అనుకోండి చాలా మట్టుకు ఎవరైతే క్యాడర్ ఉన్నారో వారు నాతోని సహకరిస్తూ వస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు కొన్ని ఆశలు చూపించినా కొందరు మారినారు ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కానీ ప్రెషర్స్ కానీ దానివల్ల కొందరు పార్టీలు కూడా మారినారు అయినా కాంగ్రెస్ పార్టీ ఈరోజటి కూడా అంటే నిన్నటి వరకు కూడా జైరాబాద్ ప్రాంతంలో బలంగా ఉన్నదంటే ఆ క్రెడిట్ బాగారెడ్డి గారు వేసినటువంటి పునాది దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందులో నేను ఒకని నేను ఒక్కని అని నేను చెప్తలేను అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు అక్కడ బలంగా ఉంది కానీ ఈరోజు ఎవరూ లేని ఏ లీడర్షిప్ లేకుండా అక్కడ అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది సో ఇప్పుడున్న పరిస్థితిలో
మరి నాతోని కూడా చాలా మంది బీజేపీలోకి వచ్చారు కొందరు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తాం అంటున్నారు నాట్ ఓన్లీ కాంగ్రెస్ వేరే పార్టీల్లో నుంచి కూడా మేము వస్తాము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి బాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు సార్ వై బీజేపీ అండ్ వై నాట్ బీఆర్ఎస్ బీజేపీ వైపు వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే మీరు అన్న విషయము గత కొన్ని నెలలుగా ఈ ఆలోచన వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రస్తావించారు మరి బీజేపీ ముఖ్య నాయకులు కూడా నాతో మాట్లాడడం జరిగింది టిఆర్ఎస్ ముఖ్య నాయ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా నాతో మాట్లాడడం జరిగింది కానీ ఒక విషయం అంటే బీఆర్ఎస్ ను మనం 9 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము వాళ్ళది ఒక కుటుంబ పాలన అంటే ఆ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఎంపీ ఉన్నా ఒక కుటుంబంలోని ఒక ముఖ్యులు ముగ్గురో నలుగురో ఐదు మందో వాళ్ళు చెప్పినట్లా వీళ్ళు నడుచుకోవాల్సిందే తప్పితే వీళ్ళకు స్వయంగా ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ఒక పని చేయడానికి కానీ వీళ్ళకి ఎటువంటి కూడా ఫ్రీడమ్ లేదు ఆ ఫ్రీడమ్ ఏమున్నా కానీ నేషనల్ పార్టీలోనే ఉంటుంది బీజేపీ పార్టీలోనే ఆ స్వేచ్ఛ ఉంటుంది మన ఆలోచనకు మన ఐడియాలజీకి మన ఐడియాస్కి ఒక ఓపెన్ మైండెడ్తోని బీజేపీ ఉంటుందనే ఆలోచనతోనే నేను ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యాను మీరు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు ఇంతవరకు యువర్ ఏమంటారు కాంగ్రెస్లో ఉండే పరిస్థితులు దాని పనితనానికి దానికి అలవాటుపడి ఉన్నవారు ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమేమైతే చేంజెస్ మీకు పర్సనల్గా కనపడుతున్నాయి అక్కడికి ఇక్కడికి లీడర్షిప్లో చేంజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు అక్కడ తేడాలు ఏం చూస్తున్నారు నేను జాయిన్ అయ్యి కూడా దాదాపు ఒక వారం 10 రోజులే అయింది అయితే అక్కడ కూడా పాత కాంగ్రెస్ నాయకులు కొందరు బీజేపీలో జాయిన్ అయినారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళందరితో కూడా నాకు పాత సంబంధాలు ఉన్నాయి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఇతర నాయకులతోను కూడా కొందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి తప్పకుండా ఇదంత ఆషామాషి పని కాదు ఏదైనా కొంచెం సమయం పడుతుంది అడ్జస్ట్ కావడానికి కానీ ఒకటి ఏం నచ్చిందంటే ఇక్కడ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి భయం అనేది లేదు ఎందుకంటే ఇట్ ఈస్ అ ఎమర్జింగ్ పార్టీ ముఖ్యంగా తెలంగాణలో మీరు చూడండి పోయినసారి 4 ఎంపీలు గెలిచినారు బీజేపీ అంతకుముందు ఒకటో రెండో ఉండేది ఇట్ ఈస్ అ గ్రోయింగ్ పార్టీ ఇక్కడ ఇంకా యువకులు కావాలి కొత్త రక్తం కావాలి కొత్త నాయకత్వం కావాలి అవన్నీ కూడా మనకు సరైన వ్యక్తులు వస్తే ఇంకా కూడా బీజేపీ ఈ ప్రాంతంలో పెరుగుతుంది అవకాశాలు వస్తాయి వేరస్ కాంగ్రెస్ పార్టీలో నేను చూసింది ఏంటంటే ఒక 10 మంది 15 మంది ఉంటారు అదే 15 మంది గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు ఎటువంటి కొత్త వాళ్ళను వాళ్ళకు అవకాశం ఇవ్వరు వాళ్ళ గుత్తాధిపత్యం నడవాలి వాళ్ళే మంత్రులు అవుతారు వాళ్ళే ఎంపీలు అవుతారు వాళ్ళే చైర్మన్లు అవుతారు వాళ్ళే జనరల్ సెక్రటరీలు అవుతారు వాళ్ళకే అన్ని పోస్టులు వస్తాయి కొత్త వారిని మాత్రమే ఎన్కరేజ్ చేయరు కనుక క్లియర్లీ బీజేపీ ఏంటంటే ఫార్వర్డ్ లుకింగ్ ఫార్వర్డ్ థింకింగ్ ఓపెన్ మైండెడ్గా నాకు కనపడుతుంది ఇప్పుడు మీరు బీజేపీలోకి వెళ్ళారు సార్ వెళ్ళిన తర్వాత మీ ఫాదర్ వచ్చేసి ఈ మెదక్ ఏదైతే అప్పుడు సో టర్ఫ్ కొంచెం అటు ఇటు ఇప్పుడు డీలిమిటేషన్లో మారినప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ ఉమ్మడి మెదక్ పాత మెదక్ జిల్లా సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే సార్ ఒక వెనుకబడ్డ ప్రాంతంగా పిలువబడే ఈ ఏరియాలో ఆ రోజుల్లో ఫైట్ చేసి ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఇండస్ట్రీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీస్ రావడం కానివ్వండి అక్కడికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి సో వీటి కోసం ఫైట్ చేశారు సో ఇలాంటిది ఇక్కడ మొత్తం ఈ ఏరియా డెవలప్మెంట్కి అయితే ఫైట్ కృషి చేశారు మీకు ఎలాంటి వ్యూ ఉంది సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారు బీజేపీలో జాయిన్ అయ్యారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు జైరాబాద్ ఈ ఏరియా ఏదైతే ఉందో మీరు మీకు మీకు మీ ఫాదర్కి కానివ్వండి మీకు కానివ్వండి అవినాభావ సంబంధం ఉన్న ఒక ఏరియా ఈ ఏరియా కోసం మీ విజన్ ఏంటి అసలు మీరు ఫాదర్ వర్క్ చూస్తే కూడా మీరు గమనిస్తే
వారు ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ గురించి ప్రోగ్రెస్ గురించి ఆలోచించేటోళ్ళు. 1970స్లో మాకు సరైన వాటర్ రిసోర్సెస్ లేదు అని అభ్యంతరాలు వచ్చినా కానీ కొట్లాడి జైరాబాద్ ప్రాంతానికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ రైతులు బాగుపడాలి, ఎందుకంటే అప్పుడు వేసుకున్నటువంటి పునాస పంటలు వాటికి పెద్దగా కమర్షియల్ వాల్యూ ఉండేది కాదు. సో షుగర్ కేన్ ఫ్యాక్టరీ వచ్చినాక షుగర్ కేన్ కల్టివేషన్ అక్కడ పెరిగి రైతులు బాగా లాభపడ్డారు. ఈరోజు వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ షుగర్ కేన్ కల్టివేషన్ జైరాబాద్లో జరుగుతుంది. అది ఆ రోజు వేసిన పునాది ఈ రోజు రెడ్డి కూడా అట్లనే ఉంది. సరే ఈరోజు ప్రభుత్వము ఆ షుగర్ ఫ్యాక్టరీని అమ్మేసుకుంటుంది, దాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేసుకుంటున్నారు. కేవలం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్గా దాన్ని చూస్తూ ఉన్నారు. అయితే తను ఇంకా ఏం చేసిందంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఊరూరికి రోడ్లు, కరెంటు ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా అప్పట్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వాళ్ళు నడుచుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి మెదక్ ఎంపీగా ఉన్న అయినాక జైరాబాద్కి ఆల్విన్ నిస్సాన్ ఫ్యాక్టరీ అని ఫస్ట్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇన్ కంబైన్డ్ స్టేట్ జైరాబాద్ తీసుకొని వచ్చినారు. భాగారెడ్డి గారు అంటే ఫాదర్ అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా ఎద్దుమైలర్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా మెదక్ జిల్లాకు తీసుకొని వచ్చినారు. ఈ విధంగా అనేక మందికి ఉపాధి కల్పించినారు. నేనైనా వాళ్ళ అడుగుజాడల్లో నడిచేటోనే. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా బ్యాంకును డెవలప్ చేయాలి, ఏ విధంగా రైతులకు మేలు చేయాలనే విధంగానే పనిచేసినాను. ఇప్పుడైనా కానీ మా ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, కేంద్రం నుంచి మనము అధికంగా నిధులు ఏ విధంగా తీసుకురావచ్చు, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే విజన్, అంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని ఇంకా ఎక్కువ ఏ విధంగా తీసుకొని రావచ్చు, రైతులకు ఏ విధంగా లాభం చేయవచ్చు, ఈ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్సే తప్పితే నాకు వేరే ఉద్దేశము, నేనేమి కాంట్రాక్టర్ను కాదు, పైరవీకారును కాదు, నాకు వేరే ఆలోచనలు లేవు, నాకు ఏవే ఆశలు లేవు. మాకు కావాల్సిన అన్నీ కూడా మేము సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. నేను ఎవరి మీద కూడా ఆధారపడి లేదు, రాజకీయాల మీద కూడా ఫైనాన్షియల్గా ఆధారపడేటువంటి కాదు నేను. అయితే మీరు ఇప్పుడు రైతుల కోసం అన్నారు కాబట్టి సార్, మీరు డిసిసిబి ప్రెసిడెంట్గా చేసినప్పుడు మీరు అక్కడ ఏమన్నా ఫార్మర్స్ అవుట్రీచ్ కోసం ఏమన్నా డిఫరెంట్గా చేశారా? మీరున్నప్పుడు అసలు రైతుల కోసం యాక్చువల్గా అక్కడ చేసింది ఏంటి? మీ హయాంలో రైతులకు ఇది జరిగింది అని చెప్పగలిగేది ఏమన్నా ఉందా? అయితే నేను 2009లో మొదటిసారి డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు బ్యాంక్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. సెక్షన్ 11 విధించిన బ్యాంక్ మీద, అంటే బ్యాంక్ ఉన్న ఆస్తుల కంటే అప్పులు అధికంగా ఉన్నాయి, అంటే బ్యాంక్రప్సీ పొజిషన్లో ఉన్నది. అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సహకారాలతో మళ్ళీ బ్యాంకును రివైవ్ చేసి లెండింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం సొసైటీస్కి. సొసైటీస్కి లెండింగ్ ఒకటే కాకుండా మరి బ్యాంకు బిజినెస్ పెంచుకునే విధంగా గోల్డ్ లోన్ సహకారం, గోల్డ్ లోన్ స్టార్ట్ చేసినాం. అదైనాక ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ఎందుకంటే అప్పట్లో మొత్తం జిల్లాలో ఒక 4-5 సొసైటీలు తప్పితే వేరే ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు. ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వల్ల సొసైటీకి లాభము, రైతులకు లాభము, బ్యాంకుకు లాభం, అందరికీ కూడా మ్యూచువల్గా బెనిఫిట్ ఇది. సో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మెదక్ జిల్లాలోనే వరి కొనుగోలు కేంద్రాలు దగ్గర దగ్గర 55 నుంచి 60 సంఘాలలో స్టార్ట్ చేసినాము. మరి అప్పుడున్నటువంటి అధికారుల సహకారంతో ప్రొక్యూర్మెంట్ చేసిన 72 గంటల్లోనే రైతు అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కూడా పడేటట్లు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినాం. అది చాలా సక్సెస్ఫుల్ అయింది, ఎందుకంటే రైతు అక్కడిక్కడ తిరిగే అవసరం లేదు. ఆయన పోయి సొసైటీలో ధాన్యం అమ్మేస్తాడు, ఇమీడియట్గా పేమెంట్ అయిపోతుంది, అది మిల్లుకి వెళ్ళిపోతుంది. విదిన్ 3 డేస్, 72 అవర్స్లో అమౌంట్ కూడా ఆయన అకౌంట్లో వచ్చి పడుతుంది. ఆయన ఒక ఆఫీస్ దగ్గర పోయే అవసరం లేదు.
సో ఇది సక్సెస్ఫుల్ గా మెదక్లో చేసినాక తర్వాత వేరే జిల్లాలో కూడా దీన్ని ఫాలో అయ్యింది. ఇవే కాకుండా నేను మా సంఘ అధ్యక్షులందరిని కూడా వేరే మంచిగా నడుస్తున్నటువంటి సంఘాలకు తీసుకెపోయి ఏ విధంగా బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ఇంకా వేరే బిజినెసెస్ ఏమన్నా చేయొచ్చా, గోడౌన్స్ కట్టుకుంటారా, ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎన్కరేజ్ చేస్తూ మరి ఆ సొసైటీస్ని కూడా చాలా వాటిని మేము డెవలప్ చేయడము, ఎన్హాన్స్ చేయడము సక్సెస్ఫుల్గా చేసినాం. అండ్ మీరు ఇక్కడ ఉన్నప్పుడు కాబట్టి మీ పేరు క్రాపప్ అయ్యేది ఎప్పుడంటే ఐబిపిఎస్తోని ఏదైతే డిసిసి బ్యాంక్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏదైతే చేశారో ఆ టైంలో మీ పేరు క్రాప్డ్ అప్ యాక్చువల్గా. ఆ విషయంలో మేము చెప్తారు అసలు హౌ వాజ్ ద థింగ్, అసలు అది ఎలా జరిగింది, ఎందుకు ఐబిపిఎస్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటిది పెట్టాల్సి వచ్చింది. ఈ జిల్లా సహకార బ్యాంకులు అంటే మొదలు ఈ లాంగ్ టర్మ్ లోన్స్ సెపరేట్గా ఉండేది ఎల్ఎంబి బ్యాంక్ అని, షార్ట్ టర్మ్ లోన్స్ అంటే క్రాప్ లోన్స్ అన్నీ వేరే బ్యాంక్ ఉండేది. ఇవన్నీ మర్జ్ అయినాక ఆ స్టాఫ్ అంతా కూడా మర్జ్ అయ్యి ఆ బ్యాంక్ వ్యవస్థ అట్లా కొన్ని సంవత్సరాలు నడిచింది, అంటే ప్యాసివ్గా నడిచింది, పెద్దగా యాక్టివిటీ ఏం లేదు. ఈ స్టాఫ్ అంతా కూడా 80s 90s రిక్రూట్ అయిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చే పరిస్థితిలో ఉన్నది. సో ఒక ఇనిషియేటివ్గా మళ్ళీ ఐబిపిఎస్ అంటే భారతదేశంలో రెప్యూటెడ్ సంస్థ, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు చాలా ట్రాన్స్పరెంట్గా విదౌట్ ఎనీ అంటే కంప్లైంట్తోని వాళ్ళు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళతో టైప్ చేసుకున్నాం, టైప్ చేసుకొని ఎవరెవరైతే అప్లై చేస్తారో డైరెక్ట్గా ఐబిపిఎస్కి అప్లై చేసి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. రిటర్న్ ఎగ్జామ్ కూడా సంగారెడ్డిలో, పటాన్చెరులో, డిఫరెంట్ సెంటర్స్లో కండక్ట్ చేసి జిల్లా మొత్తంలో ఎవరెవరైతే అప్లై చేసినారో అందరు కూడా రిటర్న్ ఎగ్జామ్ రాయమని చెప్పినాము. ఆ తర్వాత మాకున్న పోస్టులకి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం 1:4, 1:5 రేషియోలో ఇంటర్వ్యూస్కి పిలవడం జరిగింది. ఈ మొత్తము ప్రొసీజర్లో ఇంటర్వ్యూ చేసేటటువంటి ప్యానల్కి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయో వీళ్ళకి తెలియదు, అంటే ఒకరిని కిందకి చేయడము, ఒకరిని పైకి చేయడము, అటు ఏది కూడా సాధ్యపడదు. ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన జవాబుకు వీళ్ళు ఒక 10% వెయిటేజ్ మాత్రమే ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామ్ 90%, ఇంటర్వ్యూకి ఓన్లీ 10%. సో అందులో కూడా మళ్ళీ ప్రాపర్గా రిజర్వేషన్స్, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అన్నీ కూడా ఫాలో అవుతూ ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా రిక్రూట్మెంట్ చేసినాము. రిక్రూట్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ ట్రైనింగ్ కల్పించినాం, అంటే ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ మీద, బ్యాంకు పర్టికులర్లీ కోఆపరేటివ్ బ్యాంక్ ఏ విధంగా నడుస్తుంది, సొసైటీలకు ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ చేసినాక వాళ్ళని ఇండక్ట్ చేసి మళ్ళీ బ్యాంకుకు వాళ్ళతో కూడా చాలా ఎనర్జీ వచ్చింది, కొత్త ఎనర్జీ, కొత్త బ్లడ్ కాబట్టి బ్యాంక్ కూడా బాగా డెవలప్ అయింది ఆ తర్వాత. ఏదైతే UPA 1 నుంచి UPA 2 రావడానికి ఒక ముఖ్య కారణం ఏదైతుందో అందరూ చెప్పేది పొలిటికల్ అనలిస్టులు కానీ, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, అదే ఉపాధి హామీ పథకం అంటూ ఉంటామో, సో అది రెండోసారి యూపీఏ గవర్నమెంట్ని అధికారంలోకి వచ్చేలా చేసింది యూపీఏని. అండ్ యువర్ వన్ ఆఫ్ ద పర్సన్, మీరు దాంట్లో కూడా దానికి సంబంధించిన ఏదైతే అక్కడ పాలసీ ప్లానింగ్లో ఉన్నారో మీరు దాంట్లో ఒక మెంబర్గా ఉన్నారు. సో ఆ టైంలో అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఒక పాలసీ ప్లానింగ్ని తీసుకొచ్చినప్పుడు ప్రజల దగ్గర దాకా దాన్ని తీసుకుపోవడానికి మీరు అక్కడ చేసింది ఏంటి యాక్చువల్గా ఆ టైంలో? సో 2007 నుంచి 2009 వరకు నేను ఏఐసిసిలో ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పాలసీ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ డెప్కో అని ఆఫీస్ ఉంది, అక్కడ శ్రీ వీరప్ప మొయిలీ గారు దానికి చైర్మను. అందులో రీసెర్చ్ చేయడానికి, వారికి అసిస్ట్ చేయడానికి, వివిధ రంగాల ఎక్స్పర్ట్స్ని కలవడానికి మేము ఒక 4 కోఆర్డినేటర్స్గా మేము పనిచేసినాము. మా పని ఏంటంటే ఈ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడము, అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చింది అదే టైంలో, రైట్ టు ఎడ్యుకేషన్ అదే టైంలో వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ అదే టైంలో వచ్చింది. ఈ పాలసీలు ముందు పార్లమెంట్లో పెట్టే కంటే ముందు దాని మీద రీసెర్చ్ చేసి, అంటే ఇది ఏ విధంగా మనం ప్రవేశపెట్టాలి, దీనివల్ల కలిగే లాభం ఏంటి,
దీని వల్ల మంచి పేరు ఏ విధంగా వస్తుంది ప్రభుత్వానికి పార్టీకి అనే విధంగా ఈ మేము గవర్నమెంట్ గాని ఈ డెప్కో గాని మేము ఒక వారధిలాగా పని చేసి వాళ్ళకు సరైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అనాలిసిస్ చేయడము ఇదంతా కూడా అక్కడ నుంచి చేసుకుంటూ మరి ఆ డెప్కో ఎఫర్టే చాలా యాక్ట్స్ పార్లమెంట్ లో యూపీఏ 1 పీరియడ్ లో జరిగినాయి ఆ బెనిఫిట్ తప్పకుండా మాకు 2009 ఎలక్షన్స్ లో కలిగింది 150 145 సీట్లు ఉన్న యూపీఏ 205 స్థానాలకు పోయిందంటే డెఫినెట్లీ బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ న్యూ ఇనిషియేటివ్స్ కొత్త చట్టాలు తేవడం ఇవన్నీ ప్రభావమే మళ్ళీ యూపీఏ 2 కూడా మంచి మెజారిటీ వచ్చింది ఇప్పుడు మీరు ఇంతున్నారు సార్ ఒక ఇంజనీరింగ్లో ఆ రోజుల్లో ఎంసెట్ రాసి ఒక 140 ఆడ్ ర్యాంక్ వచ్చిన ఒక వ్యక్తి ఆ తర్వాత ఒక ఎంబీఏ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇలా రాజకీయ నాయకుడిగా కనపడుతున్నారు అసలుకు హౌ వాజ్ దిస్ జర్నీ ఎలా సాగింది అసలుకు మొత్తం నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా నాన్నగారు అయితే రాజకీయాలు అనే డిస్కషన్ ఎప్పుడు తెలియదు మాకు ఆయన ఫోకస్ అంతా కూడా మీరు మంచిగా చదువుకోవాలి మీరు ఇండిపెండెంట్గా ఉండాలి చదువుతోనే మీరు పైకి వస్తారు అని నాకు చెప్పడమే కాదు ప్రతి ఒక్కరికి వారు ఎవరికి ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్ అని వారు ప్రతి ఒక్కరు చెప్పేటారు సో లక్కీగా నేను కూడా అదే తోలో ఎంసెట్లో 143 ర్యాంక్ వచ్చింది ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశాను తర్వాత క్యాట్ ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసి ఎంబీఏ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని గుర్గావ్లో ఉంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 15-20 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ అక్కడ నుంచి ఎంబీఏ చేసి కొన్ని ఒక 2 ఇయర్స్ నేను జాబ్ కూడా చేసినాను ఐటీ రంగంలో ఇప్పుడు టీసీఎస్ ఉందనుకోండి అప్పట్లో సిఎంసి అని గచ్చిబౌలిలో ఉండేది సిఎంసిలో అప్పటికి ఇంకా సిఎంసీగానే ఉండింది సో 2 ఇయర్స్ జాబ్ చేసి తర్వాత నేను బిజినెస్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ తర్వాత డైవర్సిఫై అయ్యా సో ఎప్పుడు ఒకటి ఏంటంటే నాన్నగారిని చూస్తూ వారు ఏ విధంగా రాజకీయంగా వారి ప్రవర్తన ఉండేదో ప్రజాసేవ ఎందుకంటే తను ఎప్పుడు కూడా వేరే ఉద్దేశం ఏం లేదు మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజాసేవ ఒక ఉదాహరణ చెప్తాను నేను ఢిల్లీలో తను ఎంపీగా ఉన్నప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ ఆయనకు ఒక లెటర్ కావాలండి ఢిల్లీ గవర్నమెంట్లో ఏదో పని కావాలంటే ఒక లెటర్ కావాలి ఒక ఎంపీ లెటర్ కావాలి ఎవరో సజెస్ట్ చేసినట్టే మీరు బాగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి మీకు లెటర్ ఇస్తారు నేను అయితే ఉనుకో పెచాంతా బీ నై అన్నాడు నేనే కోయి బాత్ నై ఆప్ జాకే రిక్వెస్ట్ కర్లో ఆప్ ఓ మదత్ కర్ దేంగే సో అట్లా చెప్పినట్లనే తను నాన్నగారి దగ్గరికి వచ్చి సాబ్ ఏ థోడా కామ్ హే ఆప్కా లెటర్ దియతో మేరా కామ్ హో జాతా అంటే ఏం ప్రశ్నలు అడగకుండా ఠీక అప్పటిదప్పుడు లెటర్ రాసి ఇచ్చేసి ఆయన పని అయిపోయినట్టు కనుక ఆయన హోల్ లైఫ్ మోటో ఏంటంటే ఏ విధంగా నేను ఒక పదవిలో ఉన్నాను ఏ విధంగా ప్రజలకు సహాయపడగలుగుతాను అది ఇండివిజువల్గా కానివ్వండి నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి ఓన్లీ అబౌట్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం ఎప్పుడు కూడా వేరే ఉద్దేశంలో తను ఎప్పుడు పోలేదు కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు లేదా ఇంకో బిజినెస్ డెవలప్మెంట్ అని ఏది కూడా తను ఎప్పుడు పట్టించుకోలేదు ఏమన్నా ఫ్రీ టైం ఉంటే మా జైరాబాద్ దగ్గర పొలాలు ఉన్నాయి అక్కడికి పోయి పొలాలు ఎట్లున్నాయి ఆ పంటలు ఎట్లా పండుతున్నాయి అది చూసుకొని వచ్చేటోళ్ళు అంతే తప్పితే రెస్ట్ ఆల్ ఫుల్ టైం పాలిటిక్స్ సో ఆ విధంగా మాకు ఒక ట్రైనింగ్ లాగా అయిపోయింది అది అంటే పాలిటిక్స్ అంటే ఒక సర్వీస్ మోటోతోని మనం రావాలి ఎట్ ద సేమ్ టైం మోడర్న్ పాలిటిక్స్లో ఈరోజు మీరు సొంత కాళ్ళ మీద నిలబడలేకపోతే యూ కెనాట్ సస్టైన్ ఇన్ పాలిటిక్స్ సో ప్యారలల్గా మా విద్యాలయాలు కానివ్వండి అదర్ మాకు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుంటా ఈరోజు కూడా నేను వారు
చూపించినటువంటి మార్గంలోనే ఒక సర్వీస్ మోటోతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. స్కూల్స్ అన్నారు కాబట్టి సార్, యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఒక చైన్ ఆఫ్ స్కూల్ ఒక చైన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎందుకు ఆ రంగం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంది? ఎస్, మీరు ఎంబీఏ చేశారు, సో యూఆర్ డూయింగ్ ద బిజినెస్ ఫైన్. ఆ రంగం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను అన్నట్టు ఒక 2 ఇయర్స్ నేను జాబ్ చేసినాను. ఆ తర్వాత మధ్యలో గ్యాప్లో నేను చెప్పలేదు కానీ వీఆర్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిస్లరీ కంపెనీకి మేము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళం. 2-3 ఇయర్స్ చేసిన తర్వాత మాకేమనిపించింది అంటే ఇది కరెక్ట్ లైన్ కాదు. అంటే నేను చదువుకున్న చదువుకి ఈ లైన్కి అసలు సంబంధం లేదు. ఇంకా అంటే దాంట్లో వాల్యూ అడిషన్ ఏం కనపడలేదు. ఓకే, బహుశా లాభాలు వస్తున్నాయేమో, కానీ ఒక గౌరవప్రదమైన ఫీల్డ్ అన్నట్టు నాకు అనిపించలేదు. సో ఆలోచిస్తూ మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయితే ఒకటి గౌరవం ఉంటుంది, మనము ఒక మంచి పని చేస్తున్నామని మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రేపటి భవిష్యత్తు అయినటువంటి పిల్లలను, ఎందుకంటే అప్పుడే ఈ ఐటీ ఇవన్నీ కూడా 2000 తర్వాత బాగా బూమ్ అయి వచ్చింది. సో మేము 2004లో స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆలోచన ఏంటంటే మేము ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము ఈ బిజినెస్, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఐటీ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, దానికి మనము పిల్లలను కరెక్ట్ ఏజ్లో కరెక్ట్గా తయారు చేయగలుగుతామా, వాళ్ళకి ఆ కరెక్ట్ ఫౌండేషన్ ఇవ్వగలుగుతామా. ఎందుకంటే ఆ ఫౌండేషన్ వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ కానివ్వండి ఏదైనా కానీ ఈజీగా సక్సెస్ఫుల్ అయిపోతారు. సో ఆ ఉద్దేశాలతోనే ఒక చిన్న స్థాయిలో స్టార్ట్ చేసినాం 2004లో. ఆ తర్వాత అంచెలంచెలుగా స్కూల్స్ కూడా పెంచడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మాకు రేటింగ్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, అన్ని విధాలు కూడా ఒక మంచి స్కూలు, మంచి ఇన్స్టిట్యూషన్ అని కూడా పేరు తెచ్చుకుంది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో జైపాల్ రెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిగా చూడబోతున్నామా? బీజేపీ తరఫున లోక్సభ అభ్యర్థిగా నిలబడబోతున్నారా? అది పార్టీ అధిష్టానం, నాయకత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మరి నాకైతే ఇక్కడ లోకల్గా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. జహీరాబాద్ అయితే ఎన్నోసార్లు మా నాన్నగారే ఎమ్మెల్యేగా చేసినారు, పార్లమెంట్ మెంబర్గా చేసినారు. నారాయణ ఖేడ్లో కూడా మా మేనమామ గారు కిష్టారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇదే కాకుండా కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆందోల్ ఈ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా నాన్నగారికి సత్సంబంధాలు ఉన్నాయి. నేను కూడా ఈ మధ్యలో పోయిన సంవత్సరం జూకల్ ప్రాంతంలో చాలాసార్లు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, సంబంధాలు ఉన్నాయి. ఫైనలీ ఇట్ ఇస్ పార్టీ డిసిషన్. వారు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా నేను నడుచుకుంటాను. సో ఓపెన్ ఎండెడ్ ఆన్సర్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మీ ప్రయత్నం అయితే మీరు చేస్తానని అంటున్నారు? అంతే, మా ప్రయత్నం చేయవలసిందే. ఎందుకంటే నేను వచ్చిందే ఇక్కడ ఏమన్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. అది ఈ పోస్టు వలన, ఆ పోస్ట్ వలన, ఈ హోదాలోనా, ఇంకో హోదాలోనా, ఏ విధంగా పార్టీ ఉపయోగించుకుంటుందో ఆ విధంగా పనిచేస్తాం. బీజేపీలోకి వచ్చారు కాబట్టి సార్, ఇప్పుడు బీజేపీలో ఏమన్నా మనకి ఇప్పుడు ఒక కనిపించేది ఒకటి ఒక థింగ్ ఏంటంటే మీరు మీ వ్యూస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద మీ వ్యూ ఏంటి? అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక కాంగ్రెస్ పర్సన్గా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు, సో వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అక్కడికి వచ్చిన తర్వాత పార్టీ అయితే మారారు, దాన్ని అసలు మీరు ఇండివిజువల్గా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు యూనిఫామ్ సివిల్ కోడ్ని? మీ వ్యూస్ ఏంటి దాని మీద? అంటే ఈవెన్ నేను పార్టీలో జాయిన్ అవ్వకముందు కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏదైతే అవగాహనతో నేను చూసిన విషయాల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎవరికి నష్టం చేసే బిల్లు కాదు. ఇది ఇందులో ఏమంటున్నారంటే మహిళలకు, ప్రత్యేకంగా మహిళలకు సమాన హక్కులు కల్పించాలి, మ్యారేజ్ కానివ్వండి,
డైవర్స్ కానివ్వండి, యాలిమనీ కానివ్వండి, లేదంటే ఏదైతే మన పేరెంట్స్ నుంచి వచ్చే ఆస్తుల్లో హక్కులు కానివ్వండి, ప్రొటెక్షన్, ఉమెన్ ప్రొటెక్షన్, ఉమెన్ ఈక్వాలిటీ ఇదొక్కటే ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్లో. దానికి కాంగ్రెస్ పార్టీ ఇంత గొంతు చించుకొని ఏదో జరిగిపోయినట్టు, అన్యాయం జరుగుతున్నట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇది న్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరిగే బిల్ ఇది. దీన్ని వాళ్ళు వ్యతిరేకించడం చాలా హాస్యాస్పదం. కనుక ఖచ్చితంగా ఇది చేయవలసిందే. సమన్యాయం అది అక్రాస్ కమ్యూనిటీస్, అక్రాస్ రిలీజన్స్, ఈవెన్ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా చూసే బిల్ ఇది. ఈ బిల్లు గురించి కూడా వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఏదైతే సాగుతుందో, సో దానికోసం ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఎలక్షన్ ప్లాన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు దాని మీద రామ మందిరం ఇక్కడే నిర్మిస్తాము అని చెప్పి చెప్తూ వస్తున్నారు, ఇదంతా చేశారు. ఇప్పుడు రామ మందిరం ఫైనల్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ రామ మందిరం మీద మీ వ్యూ ఏంటి సార్? అసలు మీరు ఎలా దీన్ని ఎలా చూస్తున్నారు, రామ మందిరాన్ని ఎలా చూస్తారు? ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇష్యూ, 30 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఫైనల్గా అన్ని విధాలు కూడా క్లియర్ చేసుకున్నాక, కోర్టు వాళ్ళు అనుమతి ఇచ్చినాకనే రామ మందిరం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ కూడా తావు లేకుండా ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేయబోతున్నది. ఖచ్చితంగా ప్రతి రిలిజన్కి, ప్రతి హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా సిక్కులైనా వాళ్ళ వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ దేవుడు ఇంపార్టెంటే. కనుక హిందువులకు కూడా రామ మందిరం చాలా ముఖ్యం. మరి అది కంప్లీట్ చేసుకోబోతున్నాం, ఖచ్చితంగా జనవరిలో ఓపెనింగ్ అని అనుకుంటున్నాం. ఇది దేశ ప్రజల విజయంగా నేను భావిస్తాను. మీరు డిసిసిబి దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే బ్యాంకింగ్ సెక్టర్ని దగ్గర నుంచి చూసి ఉన్నారు, సో ఇందుకోసం ఒక చిన్న థింగ్ ఏంటంటే, అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఏదైతే రీసెంట్గా కేసీఆర్ అని మన రుణమాఫీ ఏదైతే అరేంజ్ చేశారో, ఆ రుణమాఫీ జరుగుతుందో ఇప్పుడు, దీన్ని అపోజిషన్ అంతా కూడా ఇది ఎలక్షన్ స్టంట్ అంటున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే రుణమాఫీ అంటే మీకు గుర్తుండొచ్చు, అప్పుడు 2008-2009 ప్రాంతంలో UPA 1 పీరియడ్లో రుణమాఫీ జరిగింది. రుణమాఫీ చేసిన వెంటనే మొత్తం రుణమంతా కూడా జీరో అయిపోయి మళ్ళీ రైతులకు కొత్త రుణాలు కూడా ఇచ్చినాం. అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి రుణమాఫీ ఆ విధంగా ఉంటే, ఈరోజు వీళ్ళు రుణమాఫీ పేరు మీద అనౌన్స్మెంట్ ఏమో 4-5 సంవత్సరాల క్రింద చేశారు. రైతులు ఏమనుకుంటారు, ఈ రుణాలన్నీ మాఫ్ అయిపోతున్నాయి, మేమేం కట్టే అవసరం లేదని. బ్యాంకులు ఏం చేస్తాయి, దాని మీద మిత్తి మీద మళ్ళీ చక్రవడ్డీ వేస్తారు, వడ్డీ మీద చక్రవడ్డీ వేస్తారు, పీనల్ ఇంట్రెస్ట్ వేస్తారు, ఇవన్నీ యాడ్ అవుతా పోయి అసలు ఈరోజు 100,000 రుణానికి ఆల్మోస్ట్ 1 లాక్ ఇవన్నీ ఇంట్రెస్ట్లు చార్జెస్ ఇవన్నీ తయారైనవి. సో మీరు ఈరోజు 100,000 రుణమాఫీ చేస్తామంటే ఆ 100,000 రుణం అట్లనే ఉంటుంది, ఇవన్నీ ఇంట్రెస్ట్కే పోతాయి, పీనల్ చార్జెస్కే పోతాయి. కనుక ఈరోజు రుణమాఫీ అనేది మీరు అంటే కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే, రుణమాఫీ చేసి బ్యాంకుల నుంచి పాస్బుక్ ఇడిపించి రైతు చేతిలో పెడితేనే అది రుణమాఫీ కింద లెక్క. కేవలం ఏదో అడ్జస్ట్మెంట్ కింద బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేసుకున్నారంటే రైతుకి ఏం లాభం కలగదు. సో ఇప్పుడు రైతు రుణం ఏదైతే చేస్తుంటాడో అసలు మాత్రం అలానే ఉంటుంది అంటారు? అసలు అట్లానే ఉంటుంది, బ్యాంక్లోనే ఆయన పాస్బుక్ ఉంటుంది, ఆయన రుణ విముక్తుడు కాడు. రుణమాఫీ అంటే మొత్తం రుణం సాఫ్ అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి. అది జరగట్లేదు. ఇప్పుడు ఈయన చేసే పనుల వల్ల ఓన్లీ ఇంట్రెస్ట్కు, పీనల్ ఇంట్రెస్ట్, పీనల్ చార్జెస్ దానికే పోతాయి మొత్తం. ఏమైనా కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి కావచ్చు, యాక్చువల్ లోన్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది. మీరు ఇండియాని రిప్రజెంట్ చేశారట, అండ్ అసలు ఈ థింగ్ ఇండియాని రిప్రజెంట్ చేయడం, అసలు ఆ పజిల్ సాల్వింగ్ కాంపిటీషన్ అది ఎలా సాగింది, అసలు మీ ప్రయత్న ప్రయాణం దాని వైపు ఎలా సాగింది,
ఎప్పుడు రిప్రజెంట్ చేశారు అండ్ వాట్ వర్ యువర్ అక్కడ మీ బెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి కూడా నాకు పజిల్ సాల్వ్ చేసే అలవాటు ఉండేది, కానీ ఎప్పుడు కూడా ఫార్మల్ దానికి ఒక పోటీ ఉంటుంది, దానికి ఒక కాంపిటీషన్ ఉంటుంది అని నాకు కూడా తెలియదు. సో 2006-2007 సంవత్సరంలో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ వాళ్ళు పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో ఒక సుడోకు కాంపిటీషన్ అని ఆర్గనైజ్ చేశారు. సో అప్పుడు నాకు తెలిసిందనమాట ఈ విధంగా ఒక కాంపిటీషన్ ఉంటుంది అని. అందులో పార్టిసిపేట్ చేసిన నేషనల్ లెవెల్కి పోయినాను. ఆ సంవత్సరం అంతంత మాత్రమే పర్ఫార్మెన్స్ ఉండింది, కానీ నెక్స్ట్ ఇయర్ 2008 ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయినాను. అంటే ఇది నేషనల్ లెవెల్ ఈవెంట్ కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ప్రపంచ సుడోకు పోటీ, ప్రపంచ పజిల్ పోటీ అని అవి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశం కండక్ట్ చేస్తుంది. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ సాల్వర్స్ అక్కడికి వచ్చి పోటీ పడతారు. సో 2008 మొదటిసారి భారతదేశానికి రిప్రజెంట్ చేసినాను. అప్పుడు బల్గేరియా దేశంలో జరిగింది. సో ఆ తర్వాత అంచెలంచెలుగా దాదాపు 9-10 పజిల్ పోటీలో, సుడోకు పోటీలో భారతదేశం తరఫున నేను రిప్రజెంట్ చేయడం నిజంగా చాలా సంతోషదమైనటువంటి విషయం. మరి ఇన్నిసార్లు పోయినాము, కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ తక్కువన, బెస్ట్ పర్ఫార్మెన్స్ 5th వచ్చినాం టీమ్గా, 5th ఇన్ ద వరల్డ్కి వచ్చినాం. ఈ తర్వాత మా కుమారుడు కూడా ఇదే లైన్లో ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించి ఆయన కూడా సెలెక్ట్ అయ్యాడు. 2-3 ఆయన కూడా ఇండియాని రిప్రజెంట్ చేశాడు. ఉమ్మడి మెదక్ జిల్లా, ఎస్పెషల్లీ కమింగ్ టు జహీరాబాద్, ఈ థింగ్ ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారో, ఈ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన, సో ఓవరాల్గా ఏరియాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఏమన్నా ఐడెంటిఫై చేయగలిగారా? ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఐడెంటిఫై చేసుంటే మీరు దానికి మీ దగ్గర ఏమన్నా ఒక యునిక్ సొల్యూషన్ ఉందా? ఐ థింక్ మెయిన్ ప్రాబ్లం అక్కడ ఏంటంటే యూత్ రిలేటెడ్ ఒకటి, ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే లోకల్గా ఫ్యాక్టరీస్ ఉన్నాయి జహీరాబాద్ ప్రాంతంలో, కానీ దానికి తగిన స్కిల్ డెవలప్మెంట్ అక్కడ జరుగుతలేదు. ఇప్పుడు మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది, దానికి అనుబంధ ఫ్యాక్టరీ సంస్థలు ఉన్నాయి. రిక్రూట్మెంట్, లోకల్ రిక్రూట్మెంట్ లోవర్ గ్రేడ్లో జరుగుతుంది. హయ్యర్ గ్రేడ్ ఇంజనీయర్స్ కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఇదంతా కూడా బయట నుంచి వస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ లోవర్ గ్రేడ్లో కూడా మరి చాలామందికి ఏంటంటే వాళ్లకు ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ లోకల్ యూత్లో లేరు. సో ఇవన్నీ కూడా గ్యాప్ ఫిలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి. మనము కాన్స్టిట్యున్సీకి ఒక డెవలప్మెంట్ సెంటర్ కానీ మండల స్థాయికి అయినా కానీ తీసుకొని పోతే ఇంకా చాలా బాగుంటుంది. లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నాట్ ఓన్లీ లోకల్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఈవెన్ సిటీలో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. సపోజ్ ఐటీ ఇండస్ట్రీ అనుకోండి, ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్లకు ఐటీ కంపెనీస్లో, ఇప్పుడు మా కొలీగ్సే ఉన్నారు చాలామంది నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎంబీఏ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఒక సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్లకు ఎవరినన్నా నేను బయోడేటా రిఫర్ చేసినా వీళ్ళు ఇంజనీరింగ్ చేసినారు కానీ దే ఆర్ ల్యాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, టెక్నికల్ స్కిల్స్, లాంగ్వేజ్ అంటే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ వీళ్ళకు గ్యాప్స్ లాగా కనపడుతున్నాయి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా బాగా ఫోకస్ చేస్తే ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది. సరైన వ్యక్తి అక్కడికి పోతే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు, కానీ ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా మనం ఫిలప్ చేయొచ్చు. తద్వారా ఇప్పుడు నారాయణఖేడ్ ప్రాంతం ఉంది, అక్కడ జస్ట్ లేబర్ పనికని చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. నియర్ అబౌట్ మీకు నేను అనుకోవడం 25-30 వేల మంది నారాయణఖేడ్ను ఉద్దేశి బయట పనిచేస్తూ ఉన్నారు. సో అక్కడికి మనం లోకల్గా ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చా, లేదా వీళ్ళనే బెటర్ స్కిల్స్తోని బెటర్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చా, ఈ విధంగా చాలా పని ఉంది. చేయాలంటే చాలా ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, అందరి సహకారం తీసుకోగలుగుతాం, ఇండస్ట్రీస్లో కాంటాక్ట్స్ ఉన్నాయి.
సో అన్ని విధాలా కూడా మన ప్రాంతం వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ కల్పించే విధంగా కృషి చేయాలని ఒక సంకల్పం మీరు ఒక కాంగ్రెస్ నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు మీ ఫాదర్ ఒక రెస్పెక్టెడ్ ఇక్కడ ఉన్నారు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు ఇలానే చూసుకుంటే దేశం మొత్తం మీద కూడా ఎక్కడ తీసుకున్నా సింధ్యా బయటికి వెళ్ళిపోయారు సచిన్ పైలట్ అసంతృప్తితోనే ఉన్నారు మిలిన్ దేవరా అలానే ఉన్నారు సుష్మితా దేవ్ జితిన్ ప్రసాద్ వంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ మన దగ్గరికి మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి శశిధర్ రెడ్డి కానివ్వండి వివేక్ కానివ్వండి సో వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు అసలు దీనికి గల రీజన్ ఏంటి మీరు అసలు ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారు అంటే ఏదో ఒక దగ్గర ప్రాబ్లం ఎక్కడుందంటారు మీరు ఎలా చూస్తారు దీన్ని అంటే నేను చిన్నప్పటి నుంచి ఇన్న విషయాలు ఏంటంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు కానీ ఆమె అంత ఇంపార్టెంట్ పోస్టులో ఉన్నా కానీ మెదక్ జిల్లాలో కనీసం ఒక 25 మందిని పేరు పెట్టి గుర్తుపట్టేటోళ్ళు అంటే ఆ పర్సనల్ ర్యాపో ఇన్ఫ్యాక్ట్ బాగారెడ్డి గారు వారికి ఏజెంట్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కొన్ని పేర్లు ఉండేవంట వీళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు డైరెక్ట్లీ వాళ్ళు వచ్చేసేయచ్చు అంటే ఆ ఇంపార్టెన్స్ తను ఇచ్చింది తను తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి తన అట్లా ఇంపార్టెన్స్ ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఆ పర్సనల్ ర్యాపు మెయింటైన్ చేశారు ఇప్పుడు ఎక్కడ మిస్ అవుతుందంటే ఎవరి మీద తప్పు పట్టేది కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన బహుశా మన రాష్ట్రం మొత్తంలో ఒక ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ మందిని గుర్తుపట్టరు నేను ఆయనతోని పాదయాత్రలో నడిచినాను దాదాపు ఒక 15-20 నిమిషాలు నడిచి సో అండ్ సో నేను మా నాన్నగారు ఇందిరాగాంధీ గారికి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినారు మాది లాయల్ ఫ్యామిలీ సో అండ్ సో నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసిన అన్ని విషయాలు చెప్పినాను మళ్ళీ 4 రోజులు అయినాక మళ్ళీ పాదయాత్రలో ఇంకో దగ్గర కలిసిన ఆ రోజు పక్కన ఉన్న పెద్ద మనిషి ఒక ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఈయన బాగారెడ్డి గారు అబ్బాయి ఫలానా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసిండు అవన్నీ చెప్తే ఆయన రెండు ఈవెంట్స్ని లింకప్ చేయలేకపోయినారు అంటే కేవలం 4 రోజుల్లోనే నేను కలిసినటువంటి విషయము నేను ఆయనతో ఇంటరాక్ట్ అయినటువంటి విషయము 4 రోజుల్లో మర్చిపోయిండు ఆయన అంటే ఒక నాయకుడు దేశానికి ఏదో పెద్ద స్థాయిలో నాయకత్వం వహించాలనుకున్నటువంటి వ్యక్తి తన వాళ్ళు ఎవరు తన పార్టీ పాత వ్యవస్థాపకులు ఎవరు అని గుర్తుపెట్టుకోలేనటువంటి వ్యక్తి మరి ఏ విధంగా రేపు న్యాయం చేయగలుగుతారు అంటే ఈ తెలంగాణలో పరిస్థితి ఏమది బహుశా ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లనే చేరిపోయారు ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీరు చూడండి అవే మొఖాలు 20 ఏళ్ల నుంచి వాళ్ళే మంత్రులవుతారు వాళ్ళే మళ్ళీ ఇంపార్టెంట్ పోస్టులలో వాళ్ళే ఉంటారు కొత్త వాళ్ళని ఎవరిని దగ్గర రానివ్వరు అంటే దేర్ ఇస్ నో రీజువినేషన్ కొత్తతనం అనేది లేదు యువత పార్టీలోకి వచ్చి వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్స్ కానీ అసైన్మెంట్స్ ఇస్తే ఇంకా కొంచెం పార్టీ కదులుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక వయస్సుతో ప్రమేయం లేకున్నా ఒక ఎలక్టరేట్ కూడా 18-35 ఇయర్స్ 40 ఇయర్స్ అనేది మెజారిటీ ఎలక్టరేట్ ఈ వయసులోనే ఉన్నది వీళ్ళను మీరు ఒక 40-ఇయర్ ఓల్డ్తో ఐడెంటిఫై చేసుకోగలుగుతారంటే చేసుకోగలుగుతారు కానీ ఒక 80-ఇయర్ ఓల్డ్తో మీరు ఐడెంటిఫై చేసుకుంటారా అంటే బహుశా చాలా తక్కువ మంది ఐడెంటిఫై చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు చదువుకున్నప్పటువంటి విషయాలు వాళ్ళు పెరిగినటువంటి అప్పటి విషయాలు ఇప్పటి విషయాలకు చాలా ఫరక్ ఉన్నది చాలా తేడా వచ్చేసింది సో 40-ఇయర్ ఓల్డ్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇప్పుడు 18-ఇయర్ ఓల్డ్ సమస్యలు కానీ ఆయన కోరికలు కానీ ఆయన ఆస్పిరేషన్స్ కానీ ఒక 40-ఇయర్ ఓల్డ్లో 50-ఇయర్ ఓల్డ్లో బెటర్ ప్లేస్ టు ఐడెంటిఫై అంటే
వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఆ నూతనోత్సాహం మనం ఇవ్వలేని పక్షంలో మనకు ప్రజలతో గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణలో కూడా చాలా సంవత్సరాల నుంచి మార్పు చేయకుండా ఈ కొత్త తరాన్ని పెంచి పోషించకపోవడం వల్ల చాలా గ్యాప్ వచ్చేసింది. ఈరోజు యంగ్ ఓటర్ ఈజ్ నాట్ లుకింగ్ అట్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఆ గ్యాప్ రావడం వల్లనే పార్టీ ఈరోజు కిందికి పోతూ ఉన్నది. దీనికి తోడు మీరు గాంధీ భవన్ పోండి, అక్కడ పోయి ఎవరన్నా ఆస్పిరెంట్, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరన్నా నోరిప్పి నేను ఫలానా నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నానంటే వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళు ఏం ముందు ఏమన్నా సేవ చేసిండ్రా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమది, ఇవన్నీ ఏమి అడగరు. ఎన్ని కోట్లు పెడతావు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎలక్షన్లో ఎన్ని పెడతావు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, దట్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లోపల నుంచి ఏమంటారు దాన్ని, పూర్తిగా అది ఒకటి చెదలు పట్టినట్లు అయిపోయింది. హిందీలో అంటారు ఖోఖ్లా హో గ్యా అని, అంటే హాలో అయిపోయింది లోపల నుంచి, మొత్తం హాలో అయిపోయింది. వాళ్ళు రాజకీయాలు, ఎలక్షన్లు అంటే కేవలం డబ్బు తప్పితే ఇంకొకటి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడతారనే భవిష్యత్తు కూడా కాంగ్రెస్లో కనపడతలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూ అన్న ఒక మాట ఏంటంటే కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం సార్, మిమ్మల్ని ఎవరన్నా చూసినా కూడా ఫస్ట్ ఎవరినైనా మిమ్మల్ని అనే ఒక మాట ఏంటంటే మీరు కూడా ఒక రాజకీయ నాయకుడి కుమారుడే. ఇది ఒక రెండు వైపులా పదునున్న ఒక కత్తి. మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దీని ఉన్నారో ఖచ్చితంగా మిమ్మల్ని బయట వాళ్ళు అడిగే ఒక ప్రశ్న, మీరు ఒక రాజకీయ నాయకుడు కొడుకే, మీరు అలానే ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? అది ఎప్పుడు మీరు అన్నది ఎప్పుడు పనికి వస్తుందంటే, ఒక తండ్రి తను పదవిలో ఉన్నప్పుడే కొడుకుని కూడా పదవిలో చూడాలి అని ప్రోత్సహించి వారికి ఉన్నటువంటి కనెక్షన్స్తోని వీళ్ళని డెవలప్ చేసి ఆ విధంగా వస్తే నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నేను రాజకీయాలకు రావడమే బాగారెడ్డి గారు ఎంపీగా ఓడిపోయిన తర్వాతనే వచ్చిన, నేను ఎంపీగా ఉన్న రోజులు మమ్మల్ని ఎప్పుడు కూడా ఎన్కరేజ్ చేయలేదు వాళ్ళు. ఆ తర్వాతనే నేను ఎంటర్ అయినాను. మోస్ట్ ఆఫ్ దిస్ ఈ 20 సంవత్సరాలలో దాదాపు 19 సంవత్సరాలు వారు చనిపోయినాకనే ఉంది. సో ఏదున్నా తప్పకుండా వారి పేరు నాకు పనికొచ్చింది, దాన్ని నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వారు చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి, వారు ప్రజలతో ఏ విధంగా అయితే బిహేవ్ చేసిండ్రో, ఏ విధంగా అయితే ప్రజలకు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రో, వాళ్ళందరూ గుర్తు చేస్తారు, ఆ గుడ్ విల్ నాకు వస్తుంది. కానీ దాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఆ గుడ్ విల్ నాకు ఒక 1 ఇయర్ పనిచేయచ్చు, 2 ఇయర్స్ పనిచేయచ్చు, 3 ఇయర్స్ పనిచేయచ్చు, కానీ నేను దాన్ని నిలబెట్టుకోని రోజులు ప్రజలే అంటారు తండ్రి ఎంత మంచోడు ఉండే, కొడుకు అస్సలు పనికిరాడు అని ప్రజలే అంటారు. ఈ 20 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా నాకు అటువంటి నెగటివ్ రిమార్క్స్ అయితే నాకు రాలేదు. నేను ఆయన కీర్తి చాలా గొప్పది, నేను దాంతో పోల్చుకోలేను. కానీ దాన్ని తగ్గే విధంగా, డ్యామేజ్ అయ్యే విధంగా నేను మాత్రం ఎటువంటి నష్టం చేసే పని అయితే నేను చేయలేదు. ఏమన్నా ఉంటే నేను ఇంకా కోఆపరేటివ్ వ్యవస్థలో కానీ ఇంకో పరంగా కానీ ఏమన్నా నా పేరు నేను సంపాదించుకునే విధంగానే నేను పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ సార్, మీరు బాగారెడ్డి కొడుకుగా ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లడానికైనా, ఇప్పుడు ఈ జైరాబాద్ ప్రాంతం అభివృద్ధికైనా ఏదైతే మీకు ఒక వ్యూ ఉంది అని అన్నారో, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చూడాలనుకుంటున్నారు, ఒక జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీని ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒకవేళ మీ ఫాదర్
ఉండుంటే ఎలా చూడాలనుకునేవారు, మీరు దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అన్నట్టు జైరాబాద్ ప్రాంతంలో చాలా పొటెన్షియల్ ఉంది. ఒకటి, చాలా హార్మోనియస్ పీపుల్, చాలా సేఫ్ ప్లేస్, ఎప్పుడు కూడా అక్కడ ఘర్షణలు కానీ, పీస్ లవింగ్ పీపుల్, చాలా శాంతి కోరుకునే ప్రజలు, అభివృద్ధి కోరుకునే ప్రజలు. ఎందుకంటే బాగారెడ్డి గారు ఆ విధంగా నడుచుకున్నారు కాబట్టి బహుశా ప్రాంతం మొత్తం అట్లనే ఉంది. డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్రజలే ఉంటారు తప్పితే వేరే ఆలోచన ఉండదు. కనుక అటువంటి ప్రాంతంలో ఇంకా కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినట్లయితే, మరి ఎందుకంటే అక్కడ రైల్వే కనెక్టివిటీ ఉంది, ఆల్రెడీ ఫ్యాక్టరీస్, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. నిమ్స్ ప్రాజెక్ట్ దాదాపు 10 సంవత్సరాల కింద కేంద్ర ప్రభుత్వం నిమ్స్ ప్రాజెక్ట్ని కూడా జైరాబాద్ ప్రాంతంలో శాంక్షన్ చేసింది, ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే కొందరు నాయకులు ఏంటంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా కొట్లాడి మనకు రావాల్సిన ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉన్నది కాబట్టి, కొట్లాడి ఇక్కడికి అధికంగా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినట్లయితే డెవలప్మెంట్ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. జహీరాబాద్ గురించి మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది అని చెప్తున్నారు, ఇక్కడ వ్యవసాయం గురించి మీరు మాట్లాడింది లేదు. ఇక్కడ వ్యవసాయం గురించి అసలు మీ వ్యూ ఏంటి? ఇక్కడ వ్యవసాయం ఏ పరిస్థితుల్లో ఉంది? డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ జహీరాబాద్ ప్రాంతంలో ఇప్పటి కూడా మెజారిటీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులే ఉన్నారు. అప్పట్లో నేను చెప్పినట్టు బాగారెడ్డి గారు ఇక్కడికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకొని వచ్చినారు, దాంతో రైతుల జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దగ్గర దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ప్రైవేట్ మేనేజ్మెంట్, కానీ ప్రభుత్వము వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తెస్తలేదు. షుగర్ బిల్స్ పేమెంట్ టైంకి జరగట్లేదు. వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ అంటారు, దాదాపు 6 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా పేమెంట్స్ వస్తలేవు, పెండింగ్ పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే షుగర్ ఫ్యాక్టరీ, జైరాబాద్ షుగర్ ఫ్యాక్టరీని తునాతునకలు చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కింద వీళ్ళకి కొంచెం వాళ్ళ కొంచెం ల్యాండ్ అమ్మేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ రేపు భవిష్యత్తు లేదు అక్కడ, అంటే షుగర్ ఫ్యాక్టరీ కంప్లీట్గా జీరో అయిపోతున్నది. ఈ చెరుకు రైతులందరూ ఎక్కడికి పోవాలంటే ఈరోజు బయటి రాష్ట్రాలకు చెరుకు పంపించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ మంత్రి వైఖరి, స్వయంగా సీఎం గారి సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇంకోటి, వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్స్ అని. ఆ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేసినారో, దానికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారో, ఆ పనులు ఎప్పుడు అవుతాయో కానీ ప్రజలను మాత్రం మభ్య పెడతా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ వచ్చినా అప్పుడు స్వర్గీయులు బాగారెడ్డి గారు ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 30-35 చెరువులు, వారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చెరువులు తీసుకొచ్చింది బాగారెడ్డి గారు. ఆ చెరువులో ఇప్పటికీ సస్టైన్ అవుతూ ఉన్నాయి, కానీ కొత్త ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవి కూడా రాలేదు. కేవలం ఈ ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల మీద వాళ్లకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఏదైనా కాళేశ్వరం మీదనే, ఎందుకంటే అదొక హోలీ కౌలాగా తయారైపోయింది. వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు ఏర్పరిచే ఒక వ్యవస్థలాగా ఏర్పడ్డది కాళేశ్వరం కాబట్టి, నిధులన్నీ కూడా అటు సైడే మళ్ళిస్తున్నారు. మెదక్ జిల్లా పైన ప్రత్యేకంగా ఈ ప్రాంతం పైన ఎప్పుడు కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 4-5 సంవత్సరాల క్రితము స్వయాన మన సింగూర్ ప్రాజెక్టు, ఎందుకంటే అక్కడ నుంచి వివిధ మండలాల రైతులు నీళ్లు తోడుకుంటారు, ఆ సింగూర్ ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు దిగువకు వదిలేసి మెదక్, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతానికి డైవర్ట్ చేసి ఈ సింగూర్ని కూడా పూర్తిగా డ్రై అవుట్ చేసేసారు. అంటే ఈ ఇక్కడ ఉన్న రైతులకు నష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు, నిధులు తీసుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు మహీంద్రా ఫ్యాక్టరీ ఉన్న జైరాబాద్లో వాళ్ళకు కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, అవి జైరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్తే
మంత్రిగారేమో ఆ నిధులన్నీ డైవర్ట్ చేసి సిద్దిపేటకు తీసుకుపోతా ఉన్నారు. అదే పక్కనున్న మా ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీలో కూడా అదే పరిస్థితి. అక్కడ ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నడిపిస్తున్నారు. కేవలం వాళ్ళకు సిద్దిపేటు, కరీంనగర్, సిర్సిల్ల తప్పితే వేరే ప్రాంతాల మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ కనికరం కూడా లేదు. దళిత బంధు, రైతు బంధు ఇట్లాంటి సంక్షేమ పథకాలు మరొకసారి తిరిగి నన్ను అధికారంలోకి తీసుకొస్తాయని బీఆర్ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? దళిత బంధు ఇవన్నీ పెద్ద మోసమండి. ఎందుకంటే క్రితం ప్రభుత్వాలే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకుని వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారము మొత్తం బడ్జెట్లో ఎస్సీల పాపులేషన్ ఎంత ఉంది అంత వాళ్ళ డెవలప్మెంట్ గురించి పెట్టాలి. ఎస్టీల పాపులేషన్ ఎంత ఉంది అంత అమౌంట్ వాళ్ళ డెవలప్మెంట్ గురించి పెట్టాలి. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఏం ఫాలో అవుతలేరు. ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆయనకు కావాల్సిన కాళేశ్వరంకో ఇంకొక దగ్గరకో మెగాకో ఎక్కడికో డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ దళిత బంధని కొందరికి ఒకరికో ఇద్దరికో మండలానికి ఇద్దరికి ఇచ్చేసి ఏదో అపీజ్మెంట్ పాలసీ లాగా నడుస్తున్నది తప్పితే రియల్లీ అసలు దళితులకు ఇది పెద్ద మోసం. ఇది ఎస్టీలకు పెద్ద మోసం. అదే పద్ధతిలో మరి ఇంకా వేరేవి కూడా ఇంతకుముందు రైతు బంధు తీసుకొని వచ్చినాడు. రైతు బంధు తీసుకొని రావడం మంచిదే, రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ మొదలు ఉన్నటువంటి స్కీమ్లు ఏమైనాయి? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ పోయింది? ట్రాక్టర్లకు 6% ఇంట్రెస్ట్ ఇన్ రిబేట్ ఎక్కడ పోయింది? మనకు ఏదంటారు పొలాల్లో వేసుకునేటటువంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎక్కడ పోయింది? ఇవన్నీ పోయినాయి కదా, ఇవన్నీ తీసేసారు కదా, ఇవన్నీ రైతులకు నష్టం కదా. ఆ స్కీమ్లన్నీ పక్క రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పోనీ ఇవన్నీ కాదు, ఈ స్కీమ్ల మీదనే నడవాలంటే మనము పక్కన కర్ణాటక పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితయా కావా ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్లు స్కీమ్లు అనౌన్స్ చేసినారు. ఈరోజు వాళ్ళ స్వయానా వాళ్ళ డెప్యూటీ సీఎంఏ ప్రెస్ ముందరకు వచ్చి చేతులు ఎత్తేసి ఈ స్కీమ్లన్నీ మేము చేస్తూ ఉన్నాం, డెవలప్మెంట్ గురించి అడగొద్దు, ఇంకో 1 ఇయర్ వరకు మేమేం చేయలేము అని చేతులు ఎత్తేసాం. మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా అయిపోయింది. ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్లులు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బిల్లులు ఇస్తలేరు. పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి సర్పంచ్లకు వాళ్ళ బిల్లులు వస్తలేవు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మాట్లాడితే వాళ్ళను భయపెట్టి మీకు సస్పెండ్ చేస్తాం, మీ మీద యాక్షన్ తీసుకుంటామని మరో వేరే విధంగా భయపెడతా ఉన్నారు. కనుక ఇక్కడ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ అయితే చాలా అధ్వానంగా ఉన్నది. బయటికి రాకుండా అన్ని విధాలు కూడా వాళ్ళు భయపెట్టి కంట్రోల్ చేస్తూ ఉన్నారు తప్పితే ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు.